అనేవాళ్ళు రాజకీయ నాయక ప్రజాప్రతినిధులు లోబడి ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో ప్రివేల్ అవుతారు, వాళ్ళు ఎన్నికైన వారు. ప్రజలు డెమోక్రసీ యొక్క మీనింగ్ అది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. ఏం మీకు అధికార ఓకే అధికారులు పనిచేస్తలేరు, మీరు హోంశాఖ అధికారులు పనిచేయడం లేదు, సివిల్ సప్లైస్ శాఖ పనిచేయడం లేదు. మరి ఎవరు పనిచేస్తున్నారు అధికారులు? పోలీస్ అధికారులు పనిచేయరు, సివిల్ సప్లైస్ అధికారులు పనిచేయరు, మీ మాట ఎవరు వినరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నారు. వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? మిమ్మల్ని ఎవరద్దు అలాంటి వల్ల ఉద్యోగాలు పీక్ పడేయండి, సస్పెండ్ చేసే అధికారం మీకు లేదా? ట్రాన్స్ఫర్ చేసి పడేయండి. మీకు అనంతపురం శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకు వినడు? ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, ఎవడెవడైతే వినరో తీసి సస్పెండ్ చేసి పడేయండి. ఇన్సబార్డినేషన్ అంటారు దాన్ని, అంటే పై అధికారి చెప్పినప్పుడు వినకపోతే ఈ డిజర్వ్స్ టు బి సస్పెండెడ్, కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంటుంది ఆఫీసర్స్. కానీ రిపీటెడ్గా ఒక రకమైన ఇప్పుడు నాయక కెప్టెన్ ప్లేయర్ నేను చెప్పినట్టు ఆయన బౌలింగ్ ఏమంటే వేస్తలేడు అంటే, యుద్ధంలో సర్వసైన్యాధిపతి నేను చెప్పినట్టు ఎవరు యుద్ధం చేస్తలేడు అంటే వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? ఇంకా తమ బలహీనతలు ప్రదర్శించుకుంటే ఏమొస్తుంది? అందువల్ల ఇప్పటికీ అధికారుల పైన కంప్లైంట్లు కాదు. మీకు నిన్న కాగమన్నప్పటి పిఠాపురంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా, మీకు సిఆర్పిసి చదవలేదా, మీరు ఐపీసీ చదవలేదా అని ఐపీఎస్లను వాయించబడేసి, ఇప్పుడు వచ్చి సివిల్ సప్లైస్ ఆఫీసర్లను వాయించబడేసి ఇంకా అధికారులను అటాక్ చేస్తే ఎవరిపైన కామెంట్? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అధికారులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? లేదా పవన్ కళ్యాణ్కి ఇంటలేరా, చంద్రబాబు నాయుడుకి ఇంటలేరా, వీళ్ళు ఎవరికి ఇంటలేరు? సో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కు ఎవరు వింటలేరు, చంద్రబాబు నాయుడు చెప్తేనే వింటున్నారా? ఎందుకంటే ఆయన గతంలో అన్నాడు, హోంమంత్రిని ఉద్దేశించి మీరు పనిచేయకపోతే నేనే హోంశాఖ తీసుకోవాలంటారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ లేదు, సివిల్ సప్లైస్ నాదెల మనోరే. సో ఆ శాఖ మరి పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి అవకాశం లేదు, తన పార్టీ వాళ్ళే. సో ఏంటి దీనికి రిఫ్లెక్షన్? ఏంటి ప్రధానమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడు, నరేంద్ర మోడీ తుఫాన్గా అభివర్ణించబడ్డ నాయకునికి ఇక్కడ ఎవరింటలేనంటే, సో మీరు ఎందుకు విన్నారు? మీరు నాకు ఒక్కరోజు అప్పచెప్పండి, ఒక్కొక్క అధికారులను ఎలా విన్నారో చూపెడతాను. ఎందుకు విన్నారండి అధికారులు? అధికారులు వినకపోవడం ప్రశ్నే ఉత్పన్నం కాదు, నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, నేనేదో రాజకీయ విశ్లేషణలో చెప్పడం లేదు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు ఏళ్ల తరబడి క్లాసులు చెప్పాను నేను. నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లకు దాదాపు 15 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళి క్లాసులు చెప్పాను. ఈవెన్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా క్లాసులు చెప్పాను. మీకు ఇప్పుడు ఉదాహరణకు నేను సీనియర్ ఆఫీసర్ క్లాస్ చెప్పినప్పుడు మహేష్ భగవత్ ఇప్పుడు చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆ క్లాసులో ఉన్నాడు ఆయన, దామోదర్ గారు అని ఆయన రిటైర్డ్ ఈ మధ్య. సో ఆయన ఉన్నారు, పేర్లతో సహా చెప్తున్నాను నేను ఎవరున్నాను ఇక్కడ. సో అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్తోరిలో 3-4 సార్లు క్లాసులు చెప్పాను. ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు రొనాల్డ్ రోజ్ అప్పుడు ప్రొబేషనర్, ప్రద్యుమ్న అప్పుడు ప్రొబేషనర్. ఈవెన్ మీకు ఈ మధ్య లేటెస్ట్గా కూడా మీకు నా యూట్యూబ్లో కూడా ఉంది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అడ్రస్ టు ద ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అని. నిన్న మన ఎంసీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అదర్ దెన్ ఐఏఎస్ ఆల్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఒక 500 మంది క్లాస్ చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏదో రాజకీయ విశ్లేషకుడు అధికారుల గురించి ఈయనకేం తెలుసు అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కనుక, ఏళ్ళ తరబడి అధికారుల క్లాసులు చెప్పిన వాడిగా మాట్లాడుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్, ఐ నో ద హౌ ద బ్యూరోక్రసీ హ్యాస్ టు ఫంక్షన్. అందువల్ల అధికారులు వింటలేరు అని అత్యున్నత స్థాయిలో రాజకీయ నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే అది బలహీనతను తెలియజేస్తుంది తప్ప బలాన్ని తెలియజేయదు. వైసీపీ వాసనలు టీడీపీ వాసనలు ఉండవు అధికారులకు, రాజ్యాంగ వాసనలు ఉండాలి. ఇంకా వైసీపీ వాసనలు ఉంటే ఒక రకంగా అధికార వ్యవస్థను కూడా అవమానించడమే. మొత్తం బ్యూరోక్రసీ ఆంధ్రప్రదేశ్లో అంతా వైసీపీ సేవకుల, అంటే ఒక రకంగా అధికారులను అవమానించడం కాదు అది. సో పవన్ కళ్యాణ్ చేపట్టిన అంశం చాలా మంచిది. పోర్టుల్లో స్మగ్లింగ్ అవుతుంది, పోర్టుల్లో సెక్యూరిటీ సరిగా లేదు, పోర్టుల్లో మాఫియా రాజ్యం వెళ్తుంది. నేను మాట్లాడిన తీరు చూస్తే రావద్దని చెప్పి అన్నారని, షిప్ ఎక్కనివ్వలేదని, బోట్లో అటు ఇటు తీసుకెళ్లారు తప్ప షిప్లోకి రానివ్వలేదని, వాతావరణం బాగాలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి తన ఇన్స్పెక్షన్ అడ్డుకునే ప్రయత్నం చేశారండి. ఇప్పుడు అది ఒకవైపు అధికారులమో వింటలేరంటారు,
నిన్న ఇమీడియట్గా ప్రసాద్ అనుకుంటా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సరెండర్ చేశారు ఇమీడియట్గా. మరి వినకపోతే ఎట్లా సరెండర్ చేశారు? మీరు యాక్షన్ తీసుకున్నారు కదా. అంటే ఇప్పుడు కొత్త ఆఫీసర్ ఏమన్నా పెట్టారు, ఆమె ఉండట్లేదా? ఆఫీసర్లు ఉండట్లేదు, ఎవరైనా రమికు మరి ఎలా పాలిస్తాను మీరు ప్రజలకు చెప్పండి. మీరు 6 నెలలైనా మీకు ఎవరు ఇంటలేరు, మరి మీరు ఎవరు అధికారంలో మీరుండి లాభం ఏంటి అని ప్రజలు అడుగుతారు కదా. మీకు ఎవరు ఇంటలేరు కదా, మీరు ఇంకా 3 ఇయర్స్ అయినా 4 ఇయర్స్ అయినా మీకు ఎవరు వినరు. అప్పుడు మీరు ప్రజల దగ్గర ఏం చెప్తారు, మాకు ఎవరు ఇంలే, 5 ఏళ్ళు జగన్ వాసల్లే. విద్యుత్ ఛార్జీలు పెరిగితే జగన్ సర్దుబాటు పోటు. సో ప్రతిదానికి మీరు ఏ వైఫల్యానికైనా జగన్తో లింక్ పెడితే జనం ఒక దశ వరకు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే కదనయ్యా జగన్ ఓడించి నీకు పవర్ ఇస్తే, నువ్వు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేకపోతే నీకు ఎందుకు పవర్ అన్నారా? ఇప్పుడు జగన్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయవు, అదానితో తెచ్చుకున్న ఒప్పందాలు మీకు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేవు, మరి ఎందుకు పవర్ ఇచ్చి ఇంకా అధికారుల పైన దాడి అటాక్ చేసుకుంటూ పోతే? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారులమో విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పవర్. ఎందుకు అధికారులను ప్రశ్నిస్తానంటే దర్ విజిబుల్ ఆర్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా పోలీస్ వ్యవస్థ పైన ప్రశ్నిస్తారు, అంటే పోలీసుల మీద కోపం కాదు, అది దే ఆర్ ద విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్. కనుక కలెక్టర్లైనా పోలీస్ అధికారులైనా వాళ్ళనే జనరల్గా ఎవరైనా ప్రశ్నిస్తారు, బికాజ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు. ఎవరు అధికారం ఉంటే అధికారం ఉన్న వాళ్ళ ప్రతినిధులు.